కానీ ఇప్పుడు ఒక తొలి అడుగు వేశారు ఈమె సొంతంగా రాజకీయ ప్రస్థానం ఇది మళ్ళీ రెండో రాజకీయ ప్రస్థానం అన్న ఏమో ఆల్రెడీ ఒకసారి వచ్చేసారు కాబట్టి అయితే ఇక్కడ దీని మీద ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అన్నగా స్పందించాల్సిన అవసరం ఉందా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదంటే సజ్జలు గారు ఇచ్చిన దాంతోనే సరిపెట్టుకోవాలి సజ్జల ఆయన నోటితో ఇచ్చారని నేను అనుకోను ఆయన వాళ్ళ కుటుంబ వ్యవహారంలో ఎక్కువ వేలు పెడతారు అనుకోను మేబీ అది జగద్ వాయిస్ అనుకుంటున్నా ఎందుకంటే జగ ఇప్పుడు ఆవిడంది అన్న ఆశీర్వదిస్తాడని ఈయన ఇప్పుడు దాంట్లో చెప్పింది జగన్ అన్న ఆశీర్వాదం కూడా ఉంటుంది అన్నారు అయిపోయింది అక్కడితో అంతేగాని ఆయన బయటకు వచ్చి తెలంగాణలో మా చెల్లెలు పార్టీ పెడుతోంది అభినందిస్తున్నాను అనే పాయింట్ చెప్తారని నేను అనుకోను అలా చెప్పేటట్టయితే మూడు నెలల నుంచి చర్చ నడుస్తున్నప్పుడు అదే మూడు నెలల నుంచి వద్దలేనే చెప్తారు అవును మూడు నెలల నుంచి చెప్తూ వస్తున్నాం వద్దర్వాదం సొంత చెల్లెల కింద ఆల్ ది బెస్ట్ చెప్తున్నానని ఆయన కూడా అన్నాడు కదా ఆల్ ది బెస్టే అంటారు ఇక మిగతా అది పూర్తిగా వెనకుండి నడిపించే సీన్ అయితే ఉండదు ఇది ఓ రకంగా చెప్పాలంటే కుటుంబ సభ్యురాలు కాబట్టి ఆల్ ది బెస్ట్ సేమ్ టైం పార్టీ వెనకాల ఉండే సీన్ అయితే ఉండదు రాజకీయంగా చూస్తే మాత్రం మరి రాజకీయంగా ఏమి ఉండదు రాజకీయంగా అదే చెప్పేశారు కదా రాజకీయంగా మాకు దానికి సంబంధం ఏమి ఉండదు అని చెప్పేశారు కదా పార్టీ పరంగా ఆవిడ పెట్టుకుంటుంది ఆవిడ నడుపుకుంటాం అనేది ఆవిడ ఆరు శాతం అనేది కూడా అక్కడ గుర్తు చేశారు ఇప్పుడు ఆరు శాతం నుంచి పెంచుకోవాలి కదా ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనీ ఆవిడికి ఉన్నటు నేను విన్నటువంటిదైతే ఆవిడకేమీ స్పెషల్ ప్రాపర్టీస్ ఏమి లేవు రాజశేఖర రెడ్డి తరపున వచ్చినటువంటి వారసత్వ ఆస్తులు అవి అమ్ముకుంటే కనుక వాటి మీదనే ఉన్నటువంటి ఖర్చుని ఎన్ని రోజులు నడుస్తాయి వాళ్ళు ఉన్న పాలిటిక్స్లో ఒకటి నియోజకవర్గ నియోజకవర్గానికి ఖర్చులు మస్టు ఇప్పుడు కిరణ్ సార్ జగన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫేస్ చేసింది అదే ఆనాడు తెలుగుదేశం ఖర్చు పెట్టగలిగినంతగా జగన్ ఖర్చు పెట్టలేకపోయాడు టూ థౌజండ్ నైన్టీన్లోకి వచ్చే జగన్ ఖర్చు పెట్టినంతగా తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టలేకపోయింది ఎందుకు తెలుగుదేశంది బీజేపీ గవర్నమెంట్ అక్కడ నొక్కి పెట్టగలిగింది వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ కేసీఆర్ ఒక పక్కన బీజేపీ ఒక పక్కన బట్ జగన్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ ప్రిపేర్డ్గా చేసుకున్నాడు దానికి తగ్గట్టుకు వెళ్ళింది ఇప్పుడు ఎక్కడైనా పైసల వ్యవహారం ఉంటుంది నెంబర్ వన్ అంటే సరే జనాలకు పనిచేది పక్కన పెడతాం ఇండివిజువల్గా పార్టీని నడపడానికి అయితే పెద్ద కష్టమేం కాదు ఇప్పుడు ఇప్పుడు సిపిఐఈ అందరూ నడుపుతున్నారు కదా ఈవెన్ భారతీయ జనతా పార్టీ నడుపుతుంది అయితే ఏంటంటే వ్యక్తి బేస్డ్ పార్టీలు ఎప్పుడూ కూడా డీప్ ఇన్స్టింక్ట్ ఉండాలి వ్యక్తి ఆధారిత పార్టీలు అనేటువంటిది ఆ వ్యక్తి మీద అపరిమితమైనటువంటి అభిమానం పుట్టాలి ఇప్పుడు తెలుగుదేశం వ్యవస్థీకృత పార్టీ దాంట్లో ఒక్కొక్క లీడర్ని అభిమానిస్తారు ఇంతకుముందు ఎన్టీఆర్ని అభిమానించారు ఇప్పుడు చంద్రబాబు గారిని అభిమానిస్తున్నారు రేపు పొద్దున లొకేషన్ అభిమానిస్తారు ఎవరు లీడర్ అయితే వాళ్ళని అభిమానిస్తారు రేపు పొద్దున ఆ లీడర్ని తీసేసినంత మాత్రం అక్కడ ఏం కాదు ఇప్పుడు జ చంద్రబాబు ఏది ఎన్టీఆర్ పోయినంత మాత్రం అయిపోయిందే పార్టీ నడుస్తుంది అది వ్యవస్థీకృత పార్టీ ఈవెన్ బీజేపీ అయినంత వాజ్పేయి అద్వానీ మోడీ ఒకళ్ళు వ్యక్తి బేస్డ్ కాదు అక్కడ పార్టీలో వ్యక్తి ఇంపార్టెంట్ అలా కాకుండా ప్రాంతీయ పార్టీలో వ్యక్తి బేసుడ్ పార్టీ ఇవి ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ తర్వాత వారసుడిగా అక్కడ కేటీఆర్ కనబడుతున్నాడు ప్రూవ్ చేసుకోవడం బట్ కేసీఆర్ అంత చరిష్మా కాదు అక్కడ కేసీఆర్ అంత కరిష్మా ఉండదు బట్ కేటీఆర్ ఈజ్ ఆల్సో గుడ్ లీడర్ అంతే ఆ కేసీఆర్తో కంపేర్ చేయకూడదు ఇది కేసీఆర్ పక్కా ఓర్మాస్ ఈయన క్లాసు ప్లస్ మాస్ ఈయన క్లాసులో ఎక్కువ ఉంది కానీ మాస్ లేదు మాస్ తక్కువ ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు పక్కా మాస్ బట్ నాట్ క్లాస్ ఇట్లా ఒక్కొక్కరికి ఇండివిజువల్ లెక్కలు ఉంటుంటాయి ఇప్పుడు షర్మిలా వచ్చేటప్పటికి మాస్ మా అక్కడ ఏంటి లాంటి చోట్ల క్లాస్ ఎక్కువ ఆవిడ అనిల్ని బేస్ చేసుకుని వెళ్తే పొలిటికల్గా డిఫరెంట్ వెళ్ళిపోతుంది అనిల్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ ఇష్యూ పాలిటిక్స్కి అంటే ఒక రాజకీయాలు అంటే కనుక కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది అక్కడ దాంట్లోనే మతం చొప్పించుకుంటుంది అది ఒక మైనస్ ఉంది ఆవిడకి స్టార్టింగ్ మైనస్ అది ఉంది ఫస్ట్ రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఆంధ్రాలో జరుగుతున్నటువంటి మత పరిమాణ పరిణామాలు ఆవిడకి కూడా వెంటాడతాయి కదా అక్కడ అది ఒక ఆస్పెక్ట్ అవుతుంది రెండవది వచ్చే సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఇప్పటికీ కూడా అంటే ఇక్కడ క్రైస్తవ సామాజిక వర్గ ప్రతినిధి అలా రెడ్డి సామాజిక వర్గం ప్రతి అందరి మనిషి అనొచ్చు ఈ మామూలుగా ఎవరైనా చంద్రబాబు గారిని ఉన్న ఒక్కలం అనేది వైసీపీ అంటే మిగతా వాళ్ళందరూ చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళందరూ ఉంటారు అట్లాగే ఈ సరే రెడ్డి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గానికి వచ్చే రేవంత్ రెడ్డి ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కోమటి రెడ్డి ఉన్నాడు అక్కడ అందరూ రెడ్లే కదా తెలుగు కాంగ్రెస్ అంటే ఇట్ ఈస్ సక్సెస్ సార్ బిగ్ రెడ్డిస్ అంతే కదా వీళ్ళు పెద్ద రేట్లు ఇప్పుడు అప్పటి రేట్ల తర్వాత ఇప్పుడు ఏళ్ళ రేట్లు ఈ రేట్లు కాదని ఈ రెడ్డిని ఎందుకు క్రైస్తవ రెడ్డిని ఎందుకు పెట్టుకుంటారు ఆ లెక్కన బేసిక్గా రిలీజియస్ కన్వర్టెడ్ రెడ్డి ఇక్కడ ఆ కాన్సెప్ట్ కూడా ఉంటుంది కదా అది గ్రామీణ ప్రాంతాల్లో మనకి ఆంధ్రాలో వచ్చేటప్పటికి కమ్మ సామాజిక వర్గంలో కానీ రెడ్డి సామాజిక వర్గంలో కానీ మతం మార్చుకునే వాళ్ళు ఉన్నారు ఈ మతం వాస్తవంగా చెప్పాలంటే ఇవాళకి కూడా క్రైస్తవ పాస్టర్లో కానీ హెడ్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళలో ఎక్కువగా వాళ్లే ఉన్నారు ఇది అక్కడ వాళ్ళే వాళ్ళదే డామినేషన్ అక్కడ కూడా పేరుకి మతం మారినా కూడా మళ్ళీ ఆ మతంలో కూడా వీళ్ళే డామినేటెడ్ చౌ చౌదరికి సంబంధించినటువంటి వర్గం రెడ్డికి సంబంధించినటువంటి అక్కడ అట్లా లేదు అక్కడ తక్కువ తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన క్రైస్తవ ఇది తక్కువ కాబట్టి అంటే కన్వర్షన్స్ తక్కువ అక్కడ ఉంది ఇప్పుడు ఆ యాస్పెక్ట్లో చూసుకున్నప్పుడు అది ఒకటి వీడికి అంతగా రెడ్డి సామాజిక వర్గం నుంచి స్పెషల్గా గెయిన్ చేసుకునేటువంటిది ఉండదు కొంతవరకు ఉండొచ్చు అంటే ఏది అక్కడ రెడ్లను కనుక కంట్రోల్ చేసే ప్రయత్నమో దెబ్బ కొట్టే ప్రయత్నమో చేస్తుంటే అక్కడ దానికి ఆల్టర్నేటివ్ రెండు ప్లాట్ఫార్లు ఉన్నాయి కాంగ్రెస్ ప్లాట్ఫామ్ ఉంది ఇటు బీజేపీ ప్లాట్ఫామ్ ఉంది బీజేపీ కిషన్ రెడ్డి ఎవరు వనరదాకా ఆయన అధ్యక్షుడు ఇప్పుడు కేంద్ర మంత్రి ఇచ్చింది ఆయనకే అక్కడ మూడు పార్శ్వాలు తీసుకుంది బీజేపీ ఒకటి కాపు బలిజ రెండవది రెడ్డి మూడు బీసీ లక్ష్మణ్ లాంటి వాళ్ళు అక్కడే ఉన్నారు అంటే మూడు రకాల పార్శ్వాలు బీజేపీ ఇస్తుంది అక్కడ సంస్థాగతంగా ఇక్కడ ఇండివిజువల్గా ఒక క్యాస్ట్ బేసిస్ మీదకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ రెడ్డి ఆధారితం రెడ్డి ప్లస్ ఎస్సీ ఎస్టీ అన్నటువంటి కాన్సెప్ట్ కాంగ్రెస్ది ఉంటుంది ఆల్ రిలీ అంటే క్యాస్ట్ కంటే వెలమ అనేటువంటి కాన్సెప్ట్ తక్కువ అక్కడ ఉన్న పర్సంటేజ్ ఆఫ్ ఓటర్ తక్కువ బట్ డామినేటెడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది కేసీఆర్కి వీలమ సామాజిక వర్గం బట్ సామాజిక వర్గం కంటే కూడా అందరితో లింక్ బీసీ ఏదైతే తెలుగుదేశం ఓట్ బ్యాంకు వాస్తవంగా ఈయన సొత్తు ఇంకోటి ఆంధ్ర సెటిలర్స్ ఇంకోటి టీఆర్ఎస్ సొత్తు ఇప్పుడు ఆంధ్ర సెటిలర్స్ షర్మిలను ఒప్పుకుంటారా నెంబర్ వన్ పాయింట్ షర్మిలకి ఆ ఆస్పెక్ట్లో వర్కౌట్ కాదు ఎందుకు వర్కౌట్ కాదంటే ఆంధ్ర సెటిలర్స్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆంధ్ర పార్టీని మళ్ళీ పికప్ చేయడానికి అక్కడ ఒప్పుకోరు మన ఫస్ట్ ప్రాబ్లం ఎందుకు సార్ టీఆర్ఎస్కి వేసింది వాస్తవంగా మన కనుక ఆంధ్ర సెటిలర్స్ కనుక టీఆర్ఎస్ వేయబోతే ఇంకో పది సీట్లు పోయాయి ఇది హైదరాబాద్లో ఇంకో పదిహేను ఇరవై పోయాయి మొన్న కాపాడింది ఒక రకంగా ఆంధ్ర సెటిలర్స్ ఎందుకంటే వాళ్ళని క్రిందటిసారి భయపెట్టారు ఏది ఫస్ట్ ట్రిప్ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు తెలుగుదేశం ఉన్న బీజేపీ కూటమి ఎప్పుడైతే ఇరవై సీట్లు గెలిచిందో దాంట్లో ఎక్కువగా ఆంధ్ర సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లోనే గెలిచింది దాంతో వాళ్ళ ప్రాంతం మీద కాన్సన్ట్రేట్ చేశారు సార్ కేసీఆర్ను కేటీఆర్ చేసి వాళ్ళందరికీ చెప్పింది ఏంటి మీరు తెలంగాణ అని ప్రూవ్ చేసుకోండి మీరు ఇక్కడ మిమ్మల్ని మేము బయటికి తరిమే ఇట్లా మీరు ఇక్కడ ప్రూవ్ చేసుకోండి అన్నారు ప్రూవ్ చేసుకోండి అన్నారు కాబట్టి టూ థౌజండ్ ఫోర్టీన్లో నైన్టీన్లో కూడా టీఆర్ఎస్కే చేశారు వాళ్ళు వేరే కాంగ్రెస్కే వేయచ్చు బీజేపీకి వెయ్యచ్చు కానీ అలా వేస్తే తమని తెలంగాణ వాళ్ళు కాదంటారేమో అన్నటువంటి ఉద్దేశంతో వేశారు ఇప్పుడు వాళ్ళు అర్జెంట్గా ఈవిని బుధాన పెట్టుకుంటారా రెండవది వాళ్లలో డామినేటెడ్ ఫైనాన్షియల్ సోర్సు ప్లస్ పబ్లిక్లో కొంచెం హడావిడి చేయగలిగినటువంటి బ్యాచ్ తెలుగుదేశం పార్టీ సింపథైజర్ టీం అంటే తెలుగుదేశం టీమే ఎక్కువ ఉండేది అది క్రమ సామాజిక వర్గం కానీ తెలుగుదేశం టీం వాళ్ళు క్రిందటిసారి టీఆర్ఎస్ కన్వర్ట్ అయిపోయారు కాస్త కోస్తో మిగిలినటువంటి వాళ్ళు మొన్నటిసారి కాంగ్రెస్కి చంద్రబాబు గారే దక్కలు ఇచ్చేశారు రేవంత్ రెడ్డితో పాటుగా వాళ్ళని కూడా గిఫ్ట్ ఇచ్చారు ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ బ్యాచ్ వెళ్ళిపోయినప్పుడు ఇవాళ వాళ్ళ క్రమ సామాజిక వర్గం వెనక్కి వచ్చి రెడ్డికి ఇస్తుందా అదొక మైనస్ కదా ఆవిడకి రెడ్డి సామాజిక వర్గానికి ఇది కదా అది మైనస్సే కదా ఆ పార్టీకి కాపు సామాజిక వర్గం ఆల్రెడీ పవన్కి జగన్కి ఉన్నటువంటి ద్వేషం ఏదో పవన్కి ఇది జగన్కి వ్యతిరేకంగా అని ఈవెన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారా లేదు కదా కాబట్టి అక్కడ ఇంకోటి ఒక ఎస్టాబ్లిష్ చేసిన కాదని చెప్పేసి ఇంకొకరికి ఎట్లా వెళ్తారు వాళ్ళు కూడా మొన్నటిసారి కాపు సామాజిక వర్గం కూడా టీఆర్ఎస్కి వైపుకి వెళ్ళారు ఇది ఆంధ్ర సెటిలర్లో అయినటువంటి సెటిలర్ అనకూడదు తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు అందాం వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్కి వెళ్ళారు వాళ్ళందరూ ఇప్పుడు అర్జెంటుగా మారేసి మళ్ళీ ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి లీడర్లు కావాలని ఎన్నుకుంటారా ఎన్నుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి ఏ ఆస్పెక్ట్లో చూసినా ఇదేది నల్లేరు మీద నడక కాదు ముళ్ళ నడకే మేబీ రాజశేఖర రెడ్డి పాతికేళ్ళు కష్టపడి కొట్లాడి కొట్లాడి వచ్చారు పోరాటం ప్రారంభించింది ఈ విడ అక్కడ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందా ఒక విధంగా చెప్పాలంటే వన్ ఉమెన్ ఆర్మీ వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్టు వన్ ఉమెన్ ఆర్మీ తనే ఇప్పుడు రేపు పాదయాత్ర చేయించాము ఇప్పుడు ఆవిడ పాదయాత్ర చేస్తాం రేపు పొద్దున రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తాడు గోవైపు నుంచి కామన్గా ఉండేటువంటిది ఈ లోపుగా ఏంటంటే ఈవిడ పార్టీ మిగతా పార్టీలందరికీ ఉపయోగపడుతుంది ఎట్లాగా ఒకళ్ళకొకళ్ళు వీళ్ళు మీకు ఇప్పుడు ఎంఐఎంని కనుక బీజేపీతో లాలూచి అని చెప్పి మిగతా చోట్లంతా కాంగ్రెస్ అంటది తెలంగాణలోకి వచ్చి టీఆర్ఎస్తో లాలూచి అంటది అట్లాగే రేపు పొద్దున ఇప్పుడు ఏం వస్తాయి టీఆర్ఎస్ నడిపిస్తుంది షర్మిల ద్వారా చీలిక అని ఒకటే ఒక ప్రచారం బిగిన్ చేశారు ఇంకో ఇంకోవైపున అలా అయితే కనుక అప్పుడు టీఆర్ఎస్కి వైసీపీకి విభేదాలు కదా కాబట్టి లేదు లేదు కాంగ్రెస్ ఏది సోనియా గాంధీనే మాట్లాడి మాట్లాడిఆర్ఎస్కి ఓట్లు బీజేపీకి పోనీయకుండా ఈ పెట్టారని ఒక ప్రచారం చేశారు ఇంకో పక్కన భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కయ్యి అయ్యి జగన్ పని చేయిస్తున్నాడు ఏది కాంగ్రెస్కి రెడ్డి ఓట్లు చేర్చడానికి అని ప్రచారం చేశారు ఇప్పుడు చివరికి ఆవిడ మాత్రం ఎవరికి ఎవరితో కుమ్మక్క కావద్దు ఆవిడకి ఒక ఇగో వచ్చింది ఏం నేను ఇంత కష్టపడ్డానో మూడు వేల కిలోమీటర్లు తిరిగాను తిరదొస్తే నన్ను మాత్రం పట్టించుకోలేదు కడప ఎంపిస్తాడు ఇస్తాడు అనుకుంటేనేమో ఆ అవినాష్కి ఇచ్చాడు వాళ్ళ కుటుంబానికి ఇచ్చాడు మన కుటుంబానికి సంబంధించి నేను ఏమంటే ఇవ్వట్లేదు లేకపోతే లోక్సభ కాకపోతే రాజ్యసభ ఇస్తాడు అనుకుంటే అది ఇవ్వట్లేదు జాతీయ రాజకీయాలు నాకు అప్ప చెప్పి ఆంధ్ర రాజకీయాలు నేను చూసుకోవచ్చు కదా ఎందుకు నాకు ఇవ్వట్లేదు నన్ను ఎందుకు ఎదగని తొక్కేస్తున్నాడు అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది నేను కూడా అదే రాజన్న బిడ్డనే కదా నేను వారసరాలు కాదా అన్నటువంటిది అయితే తన వారసత్వం ఆంధ్రాలో ప్రూవ్ చేసుకోవడం ఎందుకంటే ఆల్రెడీ ఒక అన్న ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ప్రూవ్ చేసుకున్నాడు ఆంధ్ర అనేది టోటల్గా ఒక ఒక ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు వీళ్ళు విడిపోయిన ఆంధ్ర కాబట్టి ఆంధ్ర ఇప్పుడు వీళ్ళిద్దరు షేర్ చేసుకున్నారు ఒక షేర్ సక్సెస్ అయింది ముందు కష్టపడి ఇప్పుడు రెండో షేర్ని క్యాప్చర్ చేయడానికి వెళ్ళింది ఏం జరుగుద్ది అనేది చూడాలి